ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథము 5:18. సహోదరి సహోదరులారా, ఎలీఫజు యోబుకు ఈ మాట చెప్తూ ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. అదేంటంటే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలే కాదు అనారోగ్యాలు ఆపదలు కూడా వస్తాయి అని. ఇది విన్నప్పుడు ప్రేమగల దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు ఇలా ఎందుకు చేస్తాడు, శ్రమల్ని మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడు అనే ప్రశ్న మనకు వస్తుంది. నిజానికి ఇలా చేయడమే ఆయన ప్రేమగలవాడు అనడానికి అసలైన గుర్తు. ఒక తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తే తప్పకుండా వాడిని శిక్షిస్తాడు. అలా చేయట్లేదు అంటే అతడు తన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టట్లేదు అని అర్థం. దేవుడు మన జీవితంలో అనుమతించే శ్రమలు అన్నిసార్లు క్రమశిక్షణ కొరకే అని అనుకోవడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి, కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి, పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకురావడానికి కూడా అనుమతిస్తాడు. వీటన్నింటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి అని. యోబుకొచ్చిన శ్రమలే అతడు ఎంత సహనం గలవాడో బయటపెట్టాయి. యోబు ఆత్మీయత అతడు పొందుకున్న ఆశీర్వాదాలతో ముడిపడి లేదు అని, సంతోషంలో అయినా దుఃఖంలో అయినా దేవుణ్ణే స్తుతిస్తాడు అని, మరణమగు వరకు తన నీతిని, యథార్థతను ఎంత మాత్రము విడవడనే విషయాన్ని తెలియజేశాయి. ప్రియులారా, యోబు పరీక్షాకాలం ముగియగానే దేవుడు అతన్ని స్వస్థపరిచి రెండంతల ఆశీర్వాదాన్ని అతనికి అనుగ్రహించాడు. యోబు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అని. ప్రియులారా, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచిన నిమిత్తము తాను నీతిమంతుడను, యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను అని. సహోదరి సహోదరులారా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతన్ని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమునూ లేదు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను.
అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు గాయపరిచి గాయమును కట్టుదమని, నీవు గాయము చేయుదువని, నీ చేతులే స్వస్థపరచునని, ఇదే నీ ప్రేమకు నిజమైన గుర్తు అని నీవు తెలియజేశావు. తన నీకు స్తుతులు. దేవ, మేము శ్రమలో కృంగిపోక యోబువల సహనము కలిగి ఉంటూ మా నీతిని యథార్థతను గట్టిగా పట్టుకున్నటకు సహాయము దయచేయమని, నేను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొని నీవిచ్చే స్వస్థతను పొందుకొని నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడుటకు కృపచూపమని, మా ప్రతి గాయమును మా ప్రతి రోగమును మాన్పి పక్షిరాజు యవ్వనము వల్ల మా యవ్వనము కృత తగుచుండునట్లు మేలుతో మా హృదయమును తృప్తిపరచమని, అనుక్షణము నీ రెక్కల నీడలో నీవే మమ్మలను భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.